హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్బీ క్రియేషన్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ నగ్గెట్స్ అండి చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట ఎక్కడ కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్లో ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసి వేస్తున్నాను ఇలానే ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసి బౌల్లో వేసుకోండి చూసారా ఇలా బ్రేక్ చేసి వేసుకున్నాం కదా వీటిని నీట్గా బీట్ చేసుకుందాం మొత్తం మిక్స్ అయిపోయేలాగా బీట్ చేసుకున్నాం కదా దీంట్లోనే వన్ టీ స్పూన్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకుందాం చూసారా ఇలా నీట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మీరు దేన్నైతే బేక్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి ఆయిల్ అప్లై చేసుకోండి నీట్గా మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఎగ్ మిక్చర్ని దీంట్లో వేసుకోవాలి ఎగ్ మిక్చర్ మొత్తం దీంట్లో వేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా దీని లోపల ఒక స్టాండ్ పెట్టి మనం ఎగ్ మిక్చర్ని దాని లోపల పెట్టి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా చాక్ అని టూత్పిక్ అని పెడితే క్లియర్గా రావాలి అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేస్తున్నాను నేను అన్నిటినీ ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను మీరు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు ఆ మిక్చర్లో హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం ఇట్లా నీట్గా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గరిట జారుగా కలుపుకోవాలి పిండిని ఈ స్లర్రీని చూసారు కదా ఇలా నీట్గా కలుపుకుందాం ఉండలు లేకుండా ఇట్లా బీట్ చేస్తూ ఉంటే ఉండలేమి ఉండవండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు వన్ కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్గా లేకపోతే త్రీ మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ పట్టేసుకోండి ఈ ఎగ్ పీసెస్ అన్నిటినీ మైదా మిక్చర్లో వేసుకోవాలి ఈ మైదా మిక్చర్లు డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేయాలి తర్వాత బ్రెడ్ క్రమ్స్తో మనం కోట్ చేసుకుందాం ఇలానే ఫోర్ ఫైవ్ ముందుగా వేసేసుకోండి మీ వన్ బై వన్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇలా నీట్గా వేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకుందాం మీరు కావాలంటే టూ టైమ్స్ ఇలా కోట్ చేసుకోవచ్చు ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటి అన్నిటిని వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టేయొద్దు ఇలా ఒకసారి ప్యాన్ని కదిలిస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి చిన్నగా ఫ్లిప్ చేసుకోండి లేకపోతే పై కోటింగ్ విడిపోతుంది చాలా బాగుంటాయండి నా గెట్స్ మనం బయట ఎక్కడ కొనుక్కునే వీలు లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీటిని చూసారా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ కదండి అండ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఆయిల్ కూడా అసలు ఏమి పీల్చదు చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని టొమాటో కేచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి లోపల ఎగ్ మిక్చర్ ఎంత టే ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుందో అంతే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్